నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయకుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించిన 30వ జాతీయ భద్రతా వారోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేసిన సంతనూతల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్. బాలినేనికి వస్తున్న ఆదరణను చూడలేక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఒంగోలు వెంగముక్కపాలెం రోడ్డులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ఆర్టీఓ సుబ్బారావు, ఏఎస్పీ లావణ్యలక్ష్మి, ఒంగోలు డివిజన్ డిఎస్పీ రాధేష్ మురళితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా భద్రతా విషయాల గురించి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రచార రథాలను ఎమ్మెల్యే దామచర్ల జెండా ఊపి ప్రారంభించారు. అతి వేగంగా కానీ వాహనాన్ని నడపనని పాటిస్తూ నా మనఃపూర్వకంగా ఈ రోజు రోడ్స్ అన్ని కూడా చాలా బాగా ప్రూవ్ చేశాం. అందరితో పాటు ప్రతి ఒక్క చోట కూడా స్పీడ్ కూడా పోవటం ఒక పద్ధతిగా అందరూ కూడా ఎంతో పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రకాశం చూసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటవీ జిల్లా లెవెల్లో ఒక చైర్మన్ గా కలెక్టర్ గారు ఆధారంలో అటవీ ఎస్పీ గారు వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుని మన జిల్లాలో ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఈ ట్రాఫిక్ మీద స్పీడ్ కంట్రోల్ చేయడానికి జిల్లాలో కూడా బ్రిటన్ లేజర్స్ కానీ స్పీడ్ గన్స్ కానీ ఇవన్నీ కూడా మన స్పీడ్ గన్స్ అయితే మన జిల్లాలో 3 ఉన్నాయని రికార్డులు ఇస్తున్నారు. 21 బ్రిటన్ లేజర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల కేవలం ఒక డిపార్ట్మెంట్ కంట్రోల్ కాదు, డిపార్ట్మెంట్తో పాటు మనం కూడా ఆలోచించాలి. మనం మీద అనేక మంది ఇంట్లో సభ్యులు ఆధారపడి ఉంటారు. ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఇక నుంచి 7 రోజులు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో జిల్లాలో నలుమూలలు కూడా ఒక పాంప్లెట్స్ పద్ధతిలో కానీ అన్ని విధాలుగా కూడా ప్రజలకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం పెట్టాడు. ఏదైతే ఈరోజు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈరోజు హెల్మెట్ కానీ టూ వీలర్స్ మీద పోయేటప్పుడు హెల్మెట్ కానీ సీట్ బెల్ట్స్ కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం కానీ ఓవర్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి. అయినా ఈ రోడ్స్ బాగుండటం వల్ల అదేవిధంగా వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ ఓవర్ స్పీడ్ వెహికల్స్ రావటం వల్ల ఈరోజు అతి వేగంగా స్పీడ్గా వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకొని అన్నీ కూడా ప్రికాషన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చెప్తుందో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోగలిగితే మీకు ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పడం మీకు సందర్భంగా ప్రచార మాధ్యమాల ద్వారానే అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈరోజు మేము 25,000 కరపత్రాలని గౌరవ మంత్రివర్యుల గారి చేతి మీదుగా రిలీజ్ చేయబోతున్నాం. అలాగే స్టిక్కర్స్ 2 టైప్స్ చేయడం జరిగింది. ఒకటి అతివేగానికి సంబంధించింది, ఒకటి హెల్మెట్ ధరించడానికి గురించి. అలాగే 11 రకాలైనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంచుకొని వాటిని బ్యానర్స్ రూపంలో కూడా చేయడం జరుగుతోంది. అలాగే జిల్లాలోని 56 మండలాలు కూడా తిరగడానికి, అందరినీ అవేర్ చేయడానికి, జాగృతి పరచడానికి 10 పబ్లిసిటీ వ్యాన్స్ కూడా మేము రూపొందించడం జరిగింది. అలాగే ఒక కళాజాతర బృందంతో ప్రతి సెంటర్లో కూడా ప్రజలను జాగృతి చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు జరిగేటటువంటి అన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ 10వ తారీఖు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు సెల్ఫ్గా రియలైజ్ అయ్యి మేము తప్పు చేస్తున్నాం, రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని రియలైజ్ అయ్యి డ్రైవ్ చేయకపోతే ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలైనా, ఎన్ని క్యాంపెయిన్లు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ వాడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్టేక్ చేయకండి, ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసుకోండి, ఇవన్నీ ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నా, మీకై మీరు రియలైజ్ అవ్వనంత వరకు ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చక్కటి కరపత్రాలని ముద్రించడం జరిగింది.
ఈ అవగాహన ఈ కడపత్రాన్ని కనుక చదివినట్లయితే మనం ఏం పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి, ట్రాఫిక్ రూల్స్ ని ఎలా పాటించాలనే విషయాన్ని చక్కగా దీన్ని ప్రకాశం జిల్లా రవాణా శాఖ ద్వారా టీటీసీ గారి ఆధ్వర్యంలో దీన్ని ముద్రించడం జరిగింది. ఈ కడపత్రాలను ఆవిష్కరించవలసిందిగా వారు చక్కగా ఈ రవాణా శాఖ పురోభివృద్ధికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏ విధంగా పిల్లలు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ విధంగా నష్టాల బారికి గురవుతారనే విషయాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రదర్శిస్తారు. తరఫున టీటీసీ గారు సుబ్బారావు గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. అలానే గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల ధనాపతి గారికి ఒంగోలు రవాణా శాఖ తరఫున వారికి సత్కారం శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. సంతనూతలపాడు నియోజకవర్గం పేర్నమెట్టులోని గ్రామ రెవెన్యూ అధికార కార్యాలయం సమీపంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్లు మరియు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ హాజరయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రెండు రోజులు ఈ పసుమ కుంకుమ కార్యక్రమంలో సందర్భత కాన్స్టిట్యూన్స్ లో చాలా తిరుగుతా ఉంటే మారుమూల గ్రామాలలో కూడా ఎక్కడ చూసినా కానీ మహిళలే కనపడతా ఉన్నారు. ఎక్కడ ఈరోజు అంటే ఏ ఊళ్ళలో కానీ మహిళలు దాదాపు డాక్రా లోన్స్ ఇవే కనపడతా ఉంటే, అంటే ఇంతమంది మహిళలు కనపడమే కాకుండా మీటింగ్లలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలా మంది అంటే ఎప్పుడు ఈ 6-7 ఏళ్లలో అంత సంతోషంగా నేను చూడలేదు మొహాలు. ఈ రోజు అయితే చాలామంది మొహాలలో సంతోషంగా ఎందుకంటే 10,000 రూపాయలు ఇస్తున్నాయి అనుకున్నారు. కానీ ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే రాష్ట్రం ఎంతో ఇబ్బందిలో ఉన్నా కానీ ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు మనకి లోటు బడ్జెట్ 15,000 కోట్లు లోటు బడ్జెట్ అయినా కూడా ఇంత ఇబ్బందిలో ఉన్నా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు దాకా మహిళలకి 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఈటం అనేది చాలా గొప్ప విషయం అని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనకేమి డబ్బులు చాలా లేవు అయినా కానీ గౌరవంగా బతకడానికి కావలసినటువంటి కనీసమైనటువంటి 2,000 రూపాయలు ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దాన్ని ఒక పండుగ వాతావరణంలో చెయ్యాలి అని నిర్ణయించుకోవడము, దానికి అనుగుణంగా 2వ తేదీ నుంచి ప్రారంభించి మనం డివిజన్ల వారీగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 2వది పసుపు కుంకుమ కార్యక్రమం. ఈ పసుపు కుంకుమ కార్యక్రమం కింద ఇంతకు ముందు కూడా ప్రతి గ్రూప్కి కూడా 1,00,000 రూపాయలు చొప్పున మీ అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి గ్రూప్ సభ్యురాలకి 10,000 రూపాయలు చొప్పున 2014 నుంచి 2019 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పసుపు కుంకుమ 2వ విడత కార్యక్రమం కింద మరొక 10,000 రూపాయలు చెప్పుకుని అంటే ప్రతి గ్రూప్ సభ్యురాలకి 10,000 రూపాయలు గ్రూప్ మొత్తానికి సంబంధించి 1,00,000 రూపాయలు చెక్కు ఇస్తున్నారు. ఈ చెక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం మీకు తెలుసు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఏర్పడినప్పటికీ కూడా ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
హామీ మేరకు మొదటి ప్రతిగా పసుపు గ్రామం కింద 10,000 రూపాయలు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరొక 10,000 రూపాయలు అనుకున్నప్పటికీ కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవన్నింటినీ పక్కన పెట్టి 3 విడతలుగా ఇవ్వాలి అని, ఆ 3 విడతలు కూడా 3 చెక్కులు కూడా ఈ రోజే మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కావటి రవి పాల్గొని జిల్లాలో బాలినేని ఆదరణ చూసి ఓర్వలేక దామచల జనార్దన్ అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కారని బీసీసీఎల్ నాయకులు కటారి శంకర్ విమర్శించారు. వైసీపీ నాయకులు పట్టపంజలు శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ నాయకులు జలీల్, ఇత్తేజార్ భూష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన ఏ కార్యక్రమానికైనా నేను పాల్గొన్నానని స్వయంగా చెప్పారు. మరి అతను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చినప్పుడు ఎంతమంది అభిమానులు అతను స్వాగతం పలికారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని మీరు నీరు గార్చినప్పుడు ఫీజు పోరని ఒంగోలులో భారీ బహిరంగ సభ పెడితే, ధర్నా పెడితే, దానికి ఆయన సమక్షంలో మేమందరం ఎంత ఉత్సాహంగా ప్రజల సమస్యల కోసం మేము పాల్గొంటే దానికి మీరు మీ ప్రోద్బలంతో పోలీస్ కేసులు కూడా పెట్టింది మర్చిపోయారా? అదేవిధంగా రైతులకి పూర్తిగా రుణమాఫీ అని మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వారిని మోసం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష పెట్టినప్పుడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరి కార్యకర్తలతోటి సమస్య రైతుల సమస్య కోసం పాల్గొనలేదా? దాన్ని మీరు మర్చిపోయారా? మరి గడప గడపకు వైఎస్ఆర్సీ అనే ప్రోగ్రాం మీద ప్రతి ఇంటికి దాదాపు ఒంగోలులో 50 డివిజన్లో ప్రతి ఇంటికి స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఇంటికి పోయి వాళ్ళని వాళ్ళ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా కొత్తపట్ల మండలం, అదేవిధంగా ఒంగోలు మండలం కూడా తిరిగారు. మరి అవన్నీ మీకు గుర్తుండవా, మీకు తెలియదా? తెలిసి కూడా మరి అబద్ధాలని 10 సార్లు చేస్తే నిజమని నమ్ముతారనుకుంటున్నారా? మరి ఈరోజు మరి రావాలి జగన్, కావాలి జగన్. ప్రతి ఇంటిలో సిమెంట్ బ్రిక్స్తో మీరు ఒక 4 రూములు వేసుకున్నారు, మరి ఎవరు ఎందుకు మరి కూల్చలేదు? వాటి పక్కనే ఉన్న బుడబక్కల వాళ్ళు కూల్చినప్పుడు అక్కడ స్థానికంగా 4 ఈ మధ్య కట్టుకున్న 4 సిమెంటు రూములు ఎందుకు కూల్చలేదు? అవి ఎవరో మీరే సమాధానం చెప్పాలి సార్. మీకు గతంలో చెప్పాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడే మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసి రాష్ట్ర నాయకుడు ఆయన. ఆయన గురించి విమర్శించే స్థాయి మీకు అర్హత లేదు లేదు లేదు, బల్ల కొద్ది మరీ చెప్తున్నాం. ఇంకోసారి మళ్ళీ మళ్ళీ మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి అవాకు చావకులు పేలితే పద్ధతిగా ఉండదని మీకు హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈబీసీ బిల్లును ప్రకటిస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ స్టంత్ బీజేపీ స్టార్ట్ చేసింది అన్నారు. నిజమే సార్, ఎలక్షన్ స్టంత్ బీజేపీ స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు వృద్ధులకు వికలాంగులకు మీరు పెన్షన్ పెంచిన తీరును చూస్తుంటే దాన్ని ఏమనుకోవాలి? టీడీపీ ఎలక్షన్ స్టంత్ అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల తాయిలాలు అనుకోవాలా, లేకపోతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని కాపీ కొట్టారనుకోవాలా? మీరే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఆరోగ్యశ్రీ. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రత్యేక హోదా, ఆంధ్రుల జన్మహక్కు నినాదంతో బాబా రామకిషన్ జీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ బాబా రామకిషన్ జీని పరామర్శించి తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మనకి ప్రత్యేక హోదా ఇవ్వండి, అదేవిధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలుపరచండి. ఈరోజు క్యాపిటల్కి కానీ, అదేవిధంగా పోలవరం కానీ, జాతీయ ప్రాజెక్టు పోలవరం కానీ, ఇవన్నీ కూడా మీరు చేయాలని చెప్పేసి అనేక సార్లు పోతే కూడా వాళ్ళు ఏదో పాత పెట్టుకొని మనసులో పెట్టుకొని మోడీ దాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించాడో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రాన్ని వదిలేసి ప్రజల్లోకి వెళ్ళి అన్నీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుల్లో
ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాజధాని కానీ మనకి మన రాష్ట్రం అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా స్పెషల్ స్టేటస్లో ఇవన్నీ కూడా అవసరాలు, ప్రతి ఒక్కరికి రావాలి. ఈరోజు మన రామకృష్ణ బాబా వాళ్ళ లాంటి బాబాలు కూడా ఎప్పుడు కూడా ధ్యానంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రానికి మేలు జరగాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు కొంచెం కూడా కనికరం రాని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దాంతో ఇక్కడ ఉండే అపోజిషన్ పార్టీ ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆశీర్వాదం ఉందో, వాళ్ళు చెప్పిన మద్దతు ఉందో, దాంతో సంపూర్ణంగా ముందుకెళ్తామని కూడా తెలియపరుస్తున్నాము. అయితే వెనకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లా నా జన్మస్థలం, ఇక్కడ పుట్టిన గడ్డ, ఇక్కడ కూడా కొంత మేలు జరగాలని ఒక సదుద్దేశంతో మరింత అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ వెనకబడిన ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టారని సీఎం గారికి కూడా తెలియపరుస్తున్నాం. అలాగే జిల్లాలో వెనకబడిన ప్రాంతాలన్నింటినీ కూడా మరింత దృష్టి కేంద్రీకరించి అదీగాక బాగా దేశంలోనే బాగా వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి పెట్టాలి. మరింత ఇన్స్టిట్యూషన్స్, మరింత ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. నిరుద్యోగ సమస్యను కూడా మనం నిర్మూలించుకోవాలి, పేదరికాన్ని నిర్మూలించుకోవాలి. ఎక్కడైతే దురాచారాలు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టుకొని కొంత చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంప్ సీట్ అన్నిటి వల్ల కూడా నీటి సమస్య, నీటి ఎద్దడి రాబోయేది సమ్మర్ చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. పోయినసారి కూడా బిందెలతోటి వారాలు ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాపరిషత్తులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే ప్రాజెక్టు వర్క్ స్టాల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తాము రూపొందించిన పలు ప్రాజెక్టుల గురించి కళాపరిషత్ సందర్శకులకు వివరించారు. ప్రిన్సిపల్ జగదీష్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Bye.
pollution. So here a little kids who are having, you know, below 9 years or 8 years, 8 years age group, they are not letting know the people the awareness. That could be, you know, a great thing for us. So just see how the crater has gathered. So they are doing this, a very good thing, right? So this is what we wanted to do here in NTR collaboration. Every year we do this, and this year also we are continuing. Every time, whatever we conduct, you know, send the message. Many sea and water animals, fishes, are dying in thousands every day because of water pollution. First నుంచి చూసుకుంటే రైస్ ప్రాజెక్ట్ కానీ విండ్ మిల్ కానీ, తర్వాత ఒక బాబు చేశాడు సామాన్యుని, ఆ బాబు చేసిన చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ కానీ, తర్వాత హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రీతం చేశాడు. ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ఓన్గా ఏదో ప్రాజెక్ట్ చేశారు కదా తీసుకురావటం అని కాదు, మీరు ఏ మొత్తం డీపీఎస్ స్కూల్లో పిల్లలు ఎవరిని అడిగినా కూడా ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్తారు. కథ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమందికే టైం ఇచ్చారు, కానీ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది ఊరికే ఎగ్జిబిషన్ కాదు, పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి సారు. బికాజ్ వాళ్ళు ఏదో చేస్తారు అని కాదు, బట్ వాళ్ళకి ఒక రూట్ అనేది దే నో టుడే, అండ్ వాట్ ఎవర్ దే డిడ్ టుడే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, అండ్ గుడ్ ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్స్. వి ఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి ది పార్ట్ ఆఫ్ ద డిపిఎస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ టు ద జగదీష్ గారు, బికాస్ అట్ దిస్ ఏజ్ మై చిల్డ్రన్, ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎక్స్పోజింగ్ టు ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ద ప్రోబ్ టుక్ 2 రౌండ్స్. The main goal of the mission was to detect the presence of water, ash, chemicals and 3D atlas. The probe took 2 rounds around the earth before slingshotting towards the moon. And then the probe took 3 rounds around the moon before landing. During the successful stay for 1 week. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయానికి మీ సేవ ద్వారా ఆన్లైన్లో ప్రజలు పెట్టుకునే పలు అర్జీలకు సంబంధించి సర్వర్లు మొరాయించడంతో పలు అర్జీదారులు తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. కొత్తగా ఇయ్యంట, నా పేరు రజని, సుయాత్ నగర్ 8 లైన్లో ఉంటాను. ఈ కొత్త సిస్టమ్ అయ్యంట, వాళ్ళ వల్ల కూడా పాపం పొద్దున్న దాన్ని ట్రై చేస్తానే ఉన్నా, 2 రాను మళ్ళీ పోతున్నాయి. నా పేరు నరసమ్మ, మేము శుక్రవారం రోజు వస్తే 4వ తారీఖు రమ్మన్నాడు, ఇవాళ మళ్ళీ సర్వర్ ఆగిపోయింది అంటున్నాడు, మళ్ళీ ఇంకే తారీఖు రావాలో. మేము కులం సర్టిఫికేట్ కోసం కరెంట్ ఆఫీస్కి అడిగితే అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి పొమ్మంటే ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే 4 రోజులు నాడు, మీరు 5వ తారీఖు 4వ తారీఖు రండి అమ్మ నేను చేసి పెడతాను అన్నాడు. ఇంకంతే మళ్ళీ ఇప్పుడు వస్తే సర్వర్ రాలేదమ్మా, నన్ను ఏం చేయమంటారు, రాకండి బయట కూర్చోండి అంటున్నాడు. సార్ అక్కడ పెద్ద సార్ ఉండి ఏం చెప్పాడు తెలుసా అమ్మ, నీకేదైనా ప్రూఫ్ లేకుండా మేము ఇయ్యమన్నాడు. సార్ ఏంది సార్ మార్గం చెప్పండి అన్న, నువ్వు లాయర్ కాడకపోయి నోటరు చేపించుకొచ్చుకోమన్నాడు. అదే రోజు పని అంతా చేపించుకొని వచ్చాను, టక్క టక్క కొట్టి కాగితం ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక 4 రోజులు మించి తిరుగుతుంటే ఇప్పటికే దారి లేదు, పత్తిది ఇక్కడ అవుతుంది చటక్కన పని, ఇక్కడ కావటం ఇక్కడ ఎందుకు కావటం లేదు, ఎంఆర్ ఆఫీస్ కానీ పని కావటం అన్నీ ఇక్కడ అవుతుంది. పని కావట్లేదండి, ఒక 2-3 కంప్యూటర్లు పెట్టి వాళ్ళకి మనుషులు కాస్త పెట్టి పని చేస్తే జరుగుద్ది, కానీ వచ్చిన అందరూ చదువు లేని వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. దీని ఏంటంటే పని అయ్యేదానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు కదా. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించిన 30వ జాతీయ భద్రతా వారోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేసిన సంతనూతల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్. బాలినేనికి వస్తున్న ఆదరణను చూడలేక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.